हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो रेस्टोरेंट स्टाइल चिकन तंगड़ी कबाब रेसिपी इंट्लो अवेन तो पन लेकुंडा फ्राई पैन मीदे एला प्रिपेर चेसुकोवालो वीडियो चूसेद्दाम। ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట। అయితే ఈ టేస్టీ ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ తంగడి కబాబ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో ఈ విధంగా గాట్లు పెట్టుకున్న 6 లెగ్ పీసెస్ వరకు తీసుకోవాలి। తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ salt, ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా అర చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి। తర్వాత వీటన్నిటిని చికెన్ కి బాగా పట్టించుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। తర్వాత వేరొక బౌల్ లో ఒక జల్లెని పెట్టుకొని అందులో వైట్ క్లాత్ పెట్టుకోవాలి। ఈ వైట్ క్లాత్ లో 1/4 కప్పు వరకు పెరుగును వేసుకొని గట్టిగా మూట కట్టి దీన్ని ఒక 1 అవర్ పాటు అలా వదిలేస్తే పెరుగులో ఉన్న వాటర్ మొత్తం పోయి పెరుగు అనేది గట్టిపడుతుంది। ఈ విధంగా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ పెరుగుని ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇందులోనే మిక్సీ పట్టించుకున్న 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ salt, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి కొద్దిగా yellow food color, అలాగే వేయించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే అర చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి। తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని కూడా వేసుకోవాలి। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి। యాక్చువల్ గా ఇందులో అయితే yellow color కారాన్ని వేస్తారు, మన దగ్గర లేదు కాబట్టి మీరు రెడ్ చిల్లీ పౌడర్ ని మాత్రమే వాడుకోవచ్చు। తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ మసాలాలో అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టించుకున్న లెగ్ పీసెస్ కి ఈ మసాలా పేస్ట్ ని బాగా పట్టించుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। 10 నిమిషస్ తర్వాత వేరొక పాన్ లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని మీడియం హీట్ చేసుకోవాలి। తర్వాత మనం ఫ్రిజ్ లో పెట్టుకున్న లెగ్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి। తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఈ లెగ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి। ప్రతి 5 నిమిషస్ కు ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ లెగ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో అవసరం అనిపిస్తే మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అవడానికి దాదాపు 20-25 నిమిషస్ పడుతుంది। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ కి స్మోకీ ఫ్లేవర్ రావడానికి మన గ్యాస్ స్టవ్ పైనే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక 1 నిమిషం పాటు కాల్చుకోవాలి। ఇదే విధంగా మిగిలిన లెగ్ పీసెస్ అన్నిటిని కాల్చుకొని వీటిని గ్రీన్ చట్నీ తో సర్వ్ చేసుకోండి। చూసారు కదా, అవెంతో పని లేకుండానే ఇంట్లో ఉన్న ఫ్రై పాన్ పైనే ఈ చికెన్ తంగడి కబాబ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।